నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో దీంట్లో టెస్ట్ టెస్ట్గా హార్మోన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి ఆధారపడి ఉంటాయండి సో దీంట్లో యంగర్ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ గ్రూప్ అంటే టిల్ ద ఏజ్ ఆఫ్ డెత్ వరకు కూడా ఈ టెస్టోస్టిరియన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇది నేచురల్ సెక్స్ హార్మోన్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం సో వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి రకరకాలుగా ఆ మనిషి మీద పనిచేస్తూ ఉంటాయి సో ఆ ఏజ్ ఫ్రీక్వెన్సీ బట్టి ఆ కంప్లైంట్స్ మారుతూ ఉంటాయి సో ఒకేసారి ఈ టెస్టోస్టిరియన్ హార్మోన్ కొంతమందిలో తగ్గటం వల్ల ఈ సెక్షువల్ ఫంక్షన్స్ తగ్గటం లేదంటే లిబుడ్ అంటే సెక్షువల్ డిజైర్ తగ్గటం లేదంటే కొంతమందిలో ప్రీమిచర్ రిజాక్యులేషన్ రావటం లేదంటే కొంతమందిలో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం కొంతమందిలో ఇంపార్టెన్సీ కూడా రావటం సో కొంతమందిలో బాల్నెస్ రావటం కొంతమందిలో ఈ చెస్ట్ హెయిర్ అది తగ్గిపోవటం లేదంటే కొంతమంది ఇండివిడువల్స్లో బేస్ ఆఫ్ ది వాయిస్ అంటే బాగా సన్నగా రావటం బాగా ఫిమేల్ వాయిస్ లాగా రావటం కొంతమందిలో ఫిమినైన్ లుక్ అది రావటం అంటే ఆడవారిలాగా కనిపించడం బట్ హీఈ్ ఎ మేల్ సో ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి జనరల్గా మనకి టెస్ట్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోవడంలో తగ్గటం వల్ల ఈ కంప్లైంట్స్ అనేవి మనకి జనరల్గా ప్రతి ఇండివిడువల్తో ఇండివిడువల్ అలా ఎంతవరకు తగ్గింది ఆ టెస్టన్ హార్మోన్ తగ్గడం వల్ల యాక్షన్ అనేది ఆ ఒక వ్యక్తిలో ఎలా ఉన్నాయనేది నేను ప్రీవియస్గా వీడియోస్ చేశామండి సో ఇప్పుడు ఈ హోమియోపతికి ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే టెస్టోస్ట్రిన్ హార్మోన్ ఉత్పత్తులు పెరగడానికి లేదంటే టెస్టోస్ట్రియన్ హార్మోన్ యాక్ట్ నార్మల్ నార్మల్స్కి తీసుకురావడానికి హోమియోపతిలో ఎటువంటి స్కోప్ ఉంది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను సో బేసిక్గా మనం ఈ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ ఇస్తున్నప్పుడు పేషెంట్ యొక్క మైండ్ బాడీ అండ్ సోల్ అని చెప్తుంటారు సో జీసీఎస్ మెట్రాలజీ సో జెనటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్ వైజ్ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి ఆ పేషెంట్గా ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది మన మైండ్ లెవెల్లో ఎనాలిసిస్ చేసి అనలైజ్ చేసి ప్రాపర్గా మనం మెడిసిన్ అనేది ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మనం మెయిన్గా రెగ్యులర్ డే టు డే ప్రాక్టీస్లో మనకి లైక్పోడియం కానీ క్యాల్కిరియా సల్ఫ్ కానీ లేదంటే పల్సిటీలా కానీ లేదంటే సల్ఫర్ కానీ లేదంటే నాట్రమ్ సల్ఫ్ కానీ లేదంటే బ్రయోనియా కానీ ఇట్లా రకరకాల రెమెడీస్ అంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళకుండే సెక్చువల్ యాక్టివిటీస్ ఎలా తగ్గినాయి ఈ టెస్ట్ హార్మోన్ బాడీలో తగ్గడం వల్ల ఆ యొక్క ఫిజియలాజికల్ యాక్షన్స్ ఆ మనిషిలో ఎటువంటి కంప్లైంట్స్ అనేవి కనిపిస్తున్నాయి అనేది మనం ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్ కాన్స్టిట్యూషన్ వైజ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెమెడీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్సియల్స్లో మనం అకాార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలకేరా సెల్ఫ్ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే క్యాలకిరా సెల్ఫ్ అనేది జనరల్గా ఒక బాగా ఇన్సెక్యూర్డ్ పేషెంట్ అంటే బాగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది సో ఇన్సెక్యూరిటీ అంటే ఏంటంటే ఒక రకమైన ఆత్మ భావం ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా జరుగుదేమో నాకు ఏదైనా అవుతుందేమో నేను ఈ పర్ఫార్మెన్స్ టాస్క్ అనేది నేను సరిగ్గా చేయలేనేమో సో ఈ టాస్క్ అనేది నేను చే పెర్ఫార్మ్ చేయలేకపోతే దానివల్ల నాకు ఆ వ్యక్తి యొక్క మెరిటల్ లైఫ్లో ఏమైనా డిస్టబెన్స్ వస్తుందేమో అనేది ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల గ్రాడ్యువల్గా ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో కాలకేరియా గ్రూప్కి వస్తే క్రమండస్ ల్యాక్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అంటే ఒక రకమైన చాలా ఆత్మన్యత భావం సో ఇట్లాంటి ఇండివిడ్యువల్స్లో కనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు మనం పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ వైజ్ మనం పేషెంట్కి అసెస్ చేయాల్సింది ఉంటుంది సో కొంతమంది చెప్తూ ఉంటారు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అంటే ద న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ లేదంటే మ్యారిటల్ లైఫ్లో వాళ్ళు కానీ లేదంటే మిడిల్ ఏజ్ గ్రూప్ పర్సన్స్లో సెక్షువల్ ఫంక్షన్స్ అంటే సెక్షువల్ పవర్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోవటం డిజైర్ అనేది తగ్గిపోవటం ఈ డిజైర్ తగ్గిపోవటం వల్ల వాళ్ళు ప్రాపర్ మెరిటల్ లైఫ్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవటం వాళ్ళ సెక్షువల్ లైఫ్లో వాళ్ళు ప్రాపర్గా ఇంటర్ కోర్స్ అనేది ఎంజాయ్ చేయలేకపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు జనరల్గా ఇది ఏ రకమైన ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చిందా లేదంటే యాంగ్జైటీస్ వలన వచ్చిందా లేదంటే అతనికి ఉండే మానసిక స్థితిగతుల్లో టెన్షన్ వలన వచ్చిందా లేదంటే ఏదైనా ఎక్సైట్మెంట్ లేదంటే అతను ఏదైనా రెస్ట్లెస్నెస్ ఫిజికల్ మెంటల్ రెస్ట్లెస్నెస్ వలన వచ్చిందా అనేది ఈ కాలకేరియా గ్రూప్స్లో మనం జనరల్గా స్టడీ చేసి ప్రాపర్ పొటెన్సీ ఏది ఇవ్వాలి అంటే థర్టీ పొటెన్సీ ఇవ్వాలా టూ హండ్రెడ్ వన్ ఎం టెన్ఎమ్ ఇవ్వాలా అనేది మనం ఎంత డోస్లో రిపీట్ చేయాల్సింది ఉంటుంది అనేది చూసి ఎవాల్యుయేట్ చేసి ప్రాపర్గా మెడిసిన్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మన క్యాల్కెరియా ఫాస్ అని కానీ లేదంటే క్యాల్కెరియా సల్ఫ్ అని కానీ ఇలా క్యాల్కెరియా సిలికేట్ అని కానీ లేదంటే ఇలా ప్రాపర్ కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్లో మనం ఎగ్జాక్ట్గా రెమెడీ చూస్ చేసి పేషెంట్కి ఇస్తూ ఉంటాం సో అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన లైకబోడియంలో తీసుకుంటే ఒక రకమైన డామినేటింగ్ మెంటాలిటీ ఒక రకమైన బాగా అతని ఇన్సెక్యూరిటీ అనేది అతని ఆత్మన్యూన్యతా భావాన్ని ఓవర్కమ్ చేయడానికి బాగా అతను ఒక రకమైన డామినేషన్ లుక్ అనేది బయట చూపిస్తూ ఉంటాడు సో దీంట్లో అతనికంటే ఇన్ఫీరియర్స్ ఎవరైనా ఉన్నారంటే చాలా హార్డ్గా ఉంటాడు అతనికంటే సూపీరియర్స్ ఎవరైనా ఉన్నారో చాలా సాఫ్ట్గా ఉంటారు సో ఇట్లాంటి కండిషన్స్లో లేకపోవడం కాన్స్టిట్యూషన్ అలాగే ఇంట్లో కూడా వాళ్ళు ఆ బయట ఉండే తనలో ఏదైనా ఒక రకమైన భావం తనలో ఉండే ఇన్సెక్యూరిటీ కానీ తనలో ఉండే ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఏదైతే సెక్షువల్ డిజైర్ తగ్గటం వల్ల కానీ లేదంటే ప్రాపర్ ఎరెక్షన్స్ రావటం వల్ల కానీ రావటం లేదు అనే ఒక రకమైన ఫీలింగ్ వలన ఇంట్లో తన పార్ట్నర్ తన వైఫ్ మీద ఎక్కువ డామినేట్ చేయటం ఒక రకమైన ఫోర్స్గా కమెంట్ చేయటం అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్ అవి చేయటం అనేది జనరల్గా ఈ లైకపోడియం కాన్స్టిట్యూషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది అలాగే పల్సిటీలో చేంజిబిలిటీ ఆఫ్ కంప్లైంట్స్ ఒకప్పుడు ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగుంటుంది అంటే ఒకరోజు తను ప్రాపర్గా పెర్ఫార్మెన్స్ అంటే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా జరుగుతూ ఉంటే మరుసటి రోజు బాగా వీక్ అయిపోయి డౌన్ అయిపోతూ ఉంటారు సో డెబిలిటీ జనరల్ వీక్నెస్ ఎగ్జాషన్ ఫెటింగ్ ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ మనకి పల్సరి కాన్స్టిట్యూషన్స్లో కనిపిస్తుంది ఇట్టా రకరకాల మెడిసిన్స్ మనం రకరకాల కాన్స్టిట్యూషనల్ వైజ్ మన హోమియోపథిక్ మెడిసిన్స్లో ఏదైతే ప్రాపర్గా పేషెంట్ కంప్లైంట్ చెప్తున్నాడో అది మనం మైండ్ ద్వారా మైండ్ బాడీ అండ్ సోల్ ద్వారా కోర్లేట్ చేసి అది ఫిజిలాజికల్ లేదంటే అది ప్యాథలాజికల్లా లేదంటే ఏమైనా డిసీజ్ కంప్లైంట్స్ వల్ల వచ్చినాయా లేదంటే మైండ్ పార్టైనింగ్ కంప్లైంట్స్ వల్ల వచ్చినాయి ప్రాపర్ ప్రాపర్గా అసెస్ చేసుకుంటూ ప్రాపర్ పొటెన్సీ విత్ ఇన్ రిపిటేషన్ ఆఫ్ డోస్ మనం చేయగలిగితే ఇటువంటి కంప్లైంట్స్కి మనం అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసు ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను కానీ ఈ మెడిసిన్స్ అన్నీ ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో కానీ మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు మీకు ఉన్న కంప్లైంట్స్ అన్నీ మీరు ఓపెన్గా డిస్కస్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ పొటెన్సీ ఇచ్చి ప్రాపర్గా మీలో రిజల్ట్స్ తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను